వచ్చేసి రాగి అంబలండి. ఇది పాతకాలంలో మన పెద్దవాళ్ళు తాగి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. దీని లోపల అధికంగా ఐరన్ ఉంటుంది. ఎముకలు గట్టిపట్టడానికి, పిల్లలకు బలంగా తయారవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇది తయారు చేసే విధానం మనం ఇప్పుడు చూద్దాం. రాగి అంబలు చేసుకోవడానికి మనము కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇవి చూడండి రాగులు, ఇవి రాగులు తీసుకున్నాను నేను. తర్వాత రాగి పిండి పట్టేసుకున్నానండి, మిక్సీలో వేసుకున్నా. మనం బయటన్నా పట్టించుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత వచ్చేసి నేను ఏం చేసాను అంటే బెల్లం తీసుకున్నా, బెల్లము, బాదము, జీడిపప్పు, అలాగే పాలు అండి, పాలు, ఇలాచి పౌడర్ తీసుకోవాలి. తయారీ విధానం చూద్దాం. మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలో మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ కంటే ఒకరికి కావడానికి అయితే ఒక గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ వాటర్ తీసుకోవాలి. నీటిలో వేసేసుకుందాం. ఎక్కువ ఇద్దరికి కావాలన్నప్పుడు మీరు రెండు గ్లాసులు వాటర్ తీసుకోవచ్చు. నాకు ఒకటే గ్లాస్ కావాలి కాబట్టి ఒకటే గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. రాగి అమ్మలేనంటే మామూలుగా రాగి పిండితోనే వాటర్లో వేసుకొని తాగుతారండి. అట్లా కాకుండా నేను ఆరోగ్యకరమైన, రుచిగా ఉండేది, బలాన్ని ఇచ్చేది పాతకాలం నాటి పద్ధతుల్లో నేను చెప్తున్నానండి. ఇది అందుకోసమనే ఈ బెల్లము, బాదము, జీడిపప్పు, పాలు ఇవన్నీ వాడుతున్నాను నేను. దీంట్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది. పిల్లలకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము రాగి అమ్మలు అంటే మామూలు కాకుండా ఇట్లా ఈ రకంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. వాళ్ళకు కూడా విటమిన్స్ అనేటివి బాగా పుష్కలంగా అద్దుతాయి, ఆరోగ్యం కూడా ఉంటారు. నీళ్ళు వేడికనే కదండి, రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే నాకు సరిపోతుంది. బెల్లం వేసుకున్నాం, ఇది కరగాలి కొద్దిగా. ఇలాపు మనం ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకొని దానిలోపు ఒక పిండి ఉంది కదండి, రాగి పిండి, రాగి పిండి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది. నేను తక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోయింది నాకు. ఇది కలిపి పెట్టుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఈ నీళ్ళు వేడెక్కినాయి కదండి, మనం పిండి నీళ్ళు పోసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు అది కొద్దిగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే కాజు అంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అదీను ఇది ఇలాచి పౌడర్ చేసుకున్నా, ఇవి రెండు దీంట్లో వేసేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుందండి, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇది ఉడికిపోతుంది కదండి, మనం ఆల్రెడీ పాలు తీసుకున్నాం కదా, కాచి చల్లార్చిన పాలు. దించే ముందు పాలు వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని స్టవ్ బంద్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది కదండి. మనం ఒక గ్లాసులతో పోసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు పైనకెళ్ళి వేసుకుందామండి. ఫ్రిడ్జ్ని పెట్టుకొని మనము చల్లగైన తర్వాత తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఆరోగ్యకరమైన హెల్దీ డ్రింక్ అండి ఇది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.